నమస్కారం, దట్ ఈస్ పత్రిజి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మనం రోజు ధ్యానం గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. అలాగే చాలామంది మనకి ఫోన్ చేసి వాళ్ళ అనుభూతుల్ని అలాగే ధ్యానంతో వాళ్ళకున్న అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు. అలా మీరు కూడా ఫోన్ చేసి ధ్యానం గురించి అలాగే ధ్యానంతో మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకోవాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9494704516 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు నాతో ధ్యానానికి సంబంధించి బోల్డని విషయాలని మాట్లాడచ్చు. నా పేరు కృష్ణ చైతన్య. సో రోజు మన ధ్యానం గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవడానికి అలాగే చాలామంది వాళ్ళ జీవితంలో ఫేస్ చేసిన విషయాల్ని అలాగే వాళ్ళ జీవితంలో చూసిన మార్పుల్ని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మీరు కూడా మాతో పంచుకోవచ్చు అన్నమాట. ప్రతి మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మరి ఏంటండి మీరు అంటే ధ్యానం అసలు మీకు ఎప్పుడు మొదలు పెట్టారు? ఈ మధ్యనే నేను అట్లండి, ఇప్పుడు ధ్యానం ఇదివరకు చేసేదాన్ని మేనేజ్ అయిన సత్రిజీ గారి అంటున్నాను నేను ఛానల్ లో వెళ్ళి చూసేటప్పటికి నాకు ఒకసారి ఇలాప్పటికి నా చేతిలో ఈ బుద్ధుడి గారిను బుద్ధుడి బొమ్మ ఒకటిని సత్రిజీ గారి బొమ్మ ఒకటి చేతిలో వచ్చిందండి. నాకు ఆయన చూసిన తర్వాత నేను ధ్యానం మొదలెట్టానండి. ఈ నెల రోజుల నుంచి ధ్యానం చేస్తుంటే మీలో మీకు ఏమైనా మార్పు కనిపించిందా అండి? వర్క్ చేసేదానండి మామూలుగా, ఇది వరకు కొంచెం కొంచెం అన్ని కనపడి, కానీ ఈ పద్దెనిమిది చూసిన తర్వాత సరే నేను కూడా కాల్ చేసి మాట్లాడదాం, మనకి ఇలా కనిపించింది కదా అనేసి నేను ఫోన్ చేశాను అనమాట. మరి మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్తున్నారా ధ్యానం చేయమని? చెప్పారండి, మా వాళ్ళందరికీ చెప్పండి. ధన్యవాదాలండి, నిజంగా మా లైఫ్ కి కాల్ చేసి మీ అనుభూతుల్ని మాతో పంచుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో ధ్యానం నుంచి నెగిటివ్ వైబ్స్ అనేవి ఎలా పోతాయి అంటే, ఫస్ట్ మనం ధ్యానం చేయడం వల్ల మనల్ని మనం తెలుసుకోవడం మొదలు పెట్టడం వల్ల ఇక నెగిటివ్ థాట్స్ ఉండవు మన మైండ్లో, నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ థాట్స్ ఉండవు. ఏదైనా పాజిటివ్గా ఆలోచించడం, ఒక మనిషిని చూడగానే వాళ్ళ తప్పులు కనపడడం కన్నా కూడా వాళ్ళలో మనకి నచ్చేదేంటి, మనం ఎప్పుడైతే ఎదుటి మనిషిలో మనకి నచ్చనిది వదిలేసి మనకి నచ్చిందే వాళ్ళకి చెప్తే, మనకి నచ్చిందే మనం చూస్తే, మనకి తెలియకుండానే మనం పాజిటివ్గా మారుతుంటాం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, రోజు ధ్యానాన్ని మన శరీరానికి అలవాటు చేయడం ద్వారా, మన జీవితంలో అది కూడా ఒక భాగం అవడం ద్వారా మనకి ఇలాంటి విషయాలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతుంటుందో మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. ఇక మనకి జీవితంలో ఇక మనం ఏ పని చేసినా, ఏ లక్ష్యంతో పనిచేసినా కూడా మనకి ఎప్పుడు అడ్డు అనేది ఉండదు. మనం అనుకున్న పనిని అనుకున్నట్టుగా మన పాజిటివ్ మైండ్తోనే మనం సాధించుకోగలుగుతాం. అది కూడా కోపతాపాలు, కక్షలు, కుతంత్రాలు ఏమీ ఉండవు. ప్రశాంతంగా మనం మన జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సులభమైన మార్గం, అలాగే మన ప్రయాణంలో భాగం చేసుకోవడం వల్ల మనకి మంచి జరిగేది ఏదైనా ఉందంటే అది ధ్యానం. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. సో ముందు మనం నెగిటివ్ వైబ్రేషన్స్కి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి అంటే మనం రోజు ధ్యానం చేయాలి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకొక కళ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు చాలా మంచి పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను ఒక ఆరోగ్య డాక్టర్గా పనిచేస్తున్నానండి. ఎక్కడ? ఇక్కడ నెల్లవల్లి దగ్గర. ఆహాహా, ఏంటండి మీరు మరి ధ్యానం మీరు అసలు ఎవరు చెప్పడం వల్ల మొదలు పెట్టారు, ఎప్పుడు మొదలు పెట్టారు? ధ్యానం నేను చేసేదాన్నండి, మానేస్తాను మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయని. ధ్యానం కూర్చుని చేయేస్తా అని అడుగుదామని ఫోన్ చేస్తా అండి. ఖచ్చితంగా అండి, మీకు సంకల్పం ఉంటే మీరు కుర్చీలో కూర్చొని కూడా మీరు ధ్యానం చేయొచ్చు. మన ఆరోగ్యపరంగా వచ్చేటువంటి సమస్యలు ఏవి కూడా మన ధ్యానానికి మనకి అడ్డు రావు. మీరు ఖచ్చితంగా కుర్చీలో కూర్చుని కూడా ధ్యానం చేయొచ్చు. మెల్లమెల్లగా మీకు మళ్ళీ కాళ్ళు నొప్పులు తగ్గుతున్నప్పుడు మెల్లమెల్లగా మీరు ఒక 5-10 నిమిషాలు లేకపోతే ఒక అరగంట ఒక గంట మీరు మళ్ళీ నార్మల్గా కూర్చొని ధ్యానం చేయడం మీరు ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా అది సాధ్యం అవుతుందండి మీ సంకల్పం గట్టిగా ఉంటే. ఓకే అమ్మా. ఓకేనా పద్మావతి గారు, ధన్యవాదాలు. సో నేను చెప్పే సలహా అయితే అది. సో ధ్యానం అనేది మనం ఉన్న బాడీ లాంగ్వేజ్ని బట్టో లేకపోతే మనకున్న ప్రాబ్లమ్ని బట్టో అయితే మనం ఆపేయాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నట్టు మీరు మెల్లమెల్లగా మీరు ట్రై చేయండి.
మరీ అరగంట గంట కూర్చోకపోయినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే మీకు కంఫర్టబుల్గా ఏదైనా సోఫాలో కూర్చొని ధ్యానం చేయడం, అంటే మోకాళ్ళకి ఇబ్బంది రాకుండా, సో అలా మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మెల్లమెల్లగా మీకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గి నార్మల్గా కూర్చొని ధ్యానం చేయగలుగుతారు. సో అదనమాట. మీరు కూడా ధ్యానానికి సంబంధించి మీకున్న అనుభూతుల్ని అలాగే మీకున్న అనుబంధాన్ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 9494704516 ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ధ్యానంతో ఉన్న అనుబంధాన్ని మీరు మాతో పంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు పద్మావతి అండి. ఇంకొన్నింటి మాట్లాడుతున్నానండి. పద్మావతి గారు, ఇందాకే ఒక పద్మావతి గారు ఫోన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఫోన్ చేశారు. ఓ పద్మావతి గారు, ఏం చేస్తుంటారు? మరి ధ్యానం గురించి మీకు ఎవరు చెప్పారు ముందుగా? ముందుగా అంటే ఒక 30 ఇయర్స్ ముందు పత్రిజీ గారు పాంప్లెట్ ఒకటి చూశారండి. పాంప్లెట్ చూశాను, అప్పటి నుంచి చేద్దామని అనుకున్నా. నేను చేస్తూనే ఉన్నానండి అప్పటి నుంచి, వేరే వాళ్ళ కోసం చేసేదాన్ని. ఎప్పుడు ధ్యానం ఎంతసేపు చేస్తున్నారు మీరు రోజు? రోజు 5 గంటలు 6 గంటలు చేస్తాను మేడం. మీలో మీకు ఏమైనా మార్పు కనిపించిందా? చాలా మార్పు కనపడింది మేడం. నాకు ఒక్కదానికి బాగోవటం కాక పక్కన అందరికి చెప్తాను, ధ్యాన అనుభవాలు చెప్తాను, అందరికి ధ్యాన ప్రచారం చేస్తున్నాను. వాళ్ళకి కానీ రిజల్ట్ వస్తుంది మేడం, బాగుంటుంది, తగ్గుతుంది, అందరికి చాలా మందికి తగ్గుతుంది. మరి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్నా రోజు? అయితే రోజు చూస్తాను మేడం. ఇంకా పడుకునేంత వరకు, ఆ పడుకున్నంత సేపు ధ్యానం, అప్పుడు కానీ పత్రిజీ గారిది సంగీతం ఉంటది కదా, వేణునాదంతో చేస్తాను మేడం ధ్యానం. ఓకే పద్మావతి గారు, నిజంగా ఇలా మీ అనుభూతుల్ని చెప్తూ ఉంటే చాలా బాగుంది. అంటే ఎక్కడో వ్యవసాయం చేసుకునే మీరు ఇలా ధ్యానం మొదలుపెట్టి ధ్యానం చేయడం నిజంగా మాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇలానే మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ధ్యానం గురించి తెలియచేయండి. అండ్ శాకాహారిగా మారమని చెప్పండి. ధ్యానం వల్ల మీరు పొందిన అనుభూతిని వాళ్ళతో పంచుకోండి. వాళ్ళని కూడా ధ్యానానికి మెల్లమెల్లగా అలవాటు చేయండి, ఎందుకంటే అది వాళ్ళకు కూడా చాలా మంచిది. వాళ్ళ జీవితంలో కూడా ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు? నా పేరు ఆకుల రోజా. గుంటూరు మేడం. పాత గుంటూరు. ఏం చేస్తుంటారు రూపా గారు? నేను ఇంట్లోనే ఉంటాను మేడం, హౌస్ వైఫ్ ని. ఓకే. మర్షి పితామహ పత్రిజీ గారికి, మా గురువు గారికి నా కోటల కోట్ల హృదయపూర్వక నమస్కారాలు. తప్పకుండా అండి, తప్పకుండా. మరి మీరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తున్నారా రోజు? ప్రతిరోజు చూస్తున్నాను మేడం, యూట్యూబ్ లో చూస్తున్నాను. నేను 6 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను మార్చుని తింటే మానేశాను. మరి ధ్యానం వల్ల మీ జీవితంలో మీకు ఏమైనా మార్పు కలిగిందా? చాలా చాలా చాలా. గురువు గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఆయన పాద పద్మాలకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం. తప్పకుండా అండి, తప్పకుండా. మీ కుటుంబ సభ్యుల చేత కూడా ధ్యానం చేయిస్తున్నారా? మరి మా అమ్మగారు చేస్తున్నారు మేడం. ఆమెకి అసలు ఒంట్లో బాగుండేది కదా ఇంతకుముందు, ఇప్పుడు మా గురువు గారి దయవల్ల ఆమెకి మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, కాళ్ళు నొప్పులు తగ్గినాయి. మొత్తానికి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా? అయితే నాకు కాళ్ళు నొప్పులు తగ్గినాయి, నాకు కోపం, ఆవేశం, ఎంతో దిగులు, బాధ అవన్నీ పోయినాయి మేడం. అదెంతో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నాను ఈ ధ్యానం వల్ల. చాలా ఆరోగ్యాన్ని పొందాను, చాలా ఆనందాన్ని పొందాను, ఉన్నదానితో తృప్తిగా బతకగల సంతోషాన్ని నేను ఏర్పరచుకున్నాను. మా ఇంట్లో మా కుటుంబంలో వాళ్ళందరితో కూడా నేను వాళ్ళకు అనుగుణంగా నడిచిపోగలుగుతున్నాను. అయ్యో అసలు చాలా ఆనందంగా ఉంది. గురువు గారు ఈ ఈ ప్రోగ్రాం పెట్టి ఈ ధ్యానంలో ఆయన మా కోసం ఎంతో తోడ్పడుతున్నారు. నేను ఆయన కోసం సంకల్ప తప్పకుండా అండి, తప్పకుండా. మీరు అందులో శాకాహారిగా మారారు. చెప్పలేనంత ఆనందం ఉంది ఇప్పుడు గురువు గారి పట్ల. నేను ఒక పాట కూడా పాడాను, అది గురువు గారికి తేరిందో తెలియదు. ఏది ఇప్పుడు పాడతారా ఒక 2 లైన్లు? స్త్రీది ఆశయం, స్త్రీది లక్ష్యము, జ్ఞానము చేయమంటు మహాదేవుడైనా.
కానీ నిజంగా మీరు చాలా బాగా పాడారు, చాలా బాగా, మీ స్వరం కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగా పాడారు. అందులో పత్రిజీ గారి గురించి మీరు వర్ణించిందంతా నిజం. ఏమని వర్ణించాను అని అంటూ కూడా మీరు చాలా బాగా వర్ణించారు. గురుగారు అంటే నాకు చాలా గౌరవం, చాలా అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా అండి, మీ అనుభూతిని మాతో పంచుకోవడం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ధన్యవాదాలండి. ఎస్, సో పాట కూడా నిజంగా చాలా అంటే చాలా చక్కగా పాడారు, అడిగిన వెంటనే పాడారు. దానికి నిజంగా మా కృతజ్ఞతలు అనమాట. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడేద్దాం. నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. ఏం చేస్తుంటారు వెంకటేష్ గారు? మేడం నేను ఒక చిరాకి స్కూల్లో డ్రైవర్ మేడం. నేను ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వికారాబాద్ దగ్గర ఉంటాను మేడం, మా ఊరు అయినాపూరు. చెప్పండి, మరి మీకు అంటే మీరు చేసే ఉద్యోగానికి అసలు మీకు పిరమిడ్ గురించి అలాగే ఇలా మెడిటేషన్ గురించి మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది? మేడం మా ఫ్రెండ్ చెప్పాడు మేడం, ఒక 4 ఇయర్స్ కింద నేను ఎప్పుడు మెడిటేషన్ చేసేవాడిని, అయితే కొంచెం సమస్యల వల్ల కొంత మధ్య మానేశాను మేడం. మళ్ళీ తిరిగి మొదలు పెట్టాలనుకుంటున్నారా? కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, అయితే ఈ మధ్య కొంచెం సమస్యల వల్ల కొంత అంటే ఆలోచనలు కొంచెం మళ్ళీ విపరీతం పెరిగిపోయింది మేడం. మళ్ళీ కంటిన్యూ మళ్ళీ 4 అవర్స్ 3 అవర్స్ వచ్చేస్తుంది మేడం. మళ్ళీ కంటిన్యూ మళ్ళీ బాగా ఎనర్జీ వస్తుంది మేడం. ధన్యవాదములు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి మా లైవ్ ప్రోగ్రామ్ కి. సో ఖచ్చితంగా కూడా ధ్యానం వల్ల ముందు నెగిటివ్ ఆరా పోయిందంటే ఖచ్చితంగా మనకి పాజిటివ్ ఆరా ఉంటుంది. సో మనం అసలు మనం ఒక మనిషితో మాట్లాడుతున్నామంటే అది మనం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారా బాధపడరా, ఈ సందర్భంలో ఇక్కడ మనం ఉన్న చోట మన ప్రదేశాన్ని బట్టి మనం ఈ మాట మాట్లాడడం కరెక్టా కాదా, ఇవన్నీ మనకు తెలియకుండా చాలా సందర్భాల్లో అండి మనం మాట్లాడేస్తాం. మాట్లాడేసాక అర్రే ఈ మాట అనుకుంటుంటే బాగుండేదే, అర్రే ఇక్కడ మాట్లాడుకుంటుంటే బాగుండేదే, అబ్బా అసలు ఈ ఆలోచన నాకు రాకుండా ఉంటే బాగుండేదే, ఇవన్నీ మనం జరిగిపోయిన తర్వాత మనం అనుకొని చాలా సందర్భాల్లో ఒక 30 నిమిషాలు 60 నిమిషాలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాము, అనవసరంగా చేసేసానే అనవసరంగా మాట్లాడేసానే అని. సో ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడే మనకి తెలుస్తుంది మనం మాట్లాడుతుంది కరెక్టా కాదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఏం చేస్తున్నాం, ఇవన్నీ మనకు ముందుగానే తెలుస్తుంది. దీనివల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నిజంగా మన జీవితంలో జరుగుతున్నవి. మీరు చాలా సందర్భాల్లో అంటే మనిషి అన్నాక మనకు ఒక్కొక్కసారి తెలీదు, మాట్లాడుతూ మాటల మాట మాట్లాడేస్తాం, ఆ తర్వాత చాలాసార్లు ఫీల్ అవుతుంటాం, అబ్బా అనవసరంగా మాట్లాడాను మాట్లాడకుండా ఉండాల్సింది అని. సో ఇది మనం మాట్లాడేటప్పుడే మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదా, ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అలా ఆలోచిస్తూ ఆలోచించుకొని మనం ఏం మాట్లాడుతున్నాం అనే శక్తి ఖచ్చితంగా ధ్యానం వల్ల మనకు కలుగుతుంది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. పత్రిజీ మహర్షి, పత్రిజీ గురు గారికి శతకోటి వందనాలు మేడం. అయ్యో వందనాలు మేడం. మీ పేరు? నా పేరు సురేష్ బాబు మేడం, అనంతపురం. సురేష్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తుంటారు? మేడం నేను బిజినెస్ మేడం, నేను క్యాంపర్, కర్పూరం బిజినెస్ చేశాను మేడం అనంతపురంలో. నేను 1 ఇయర్ అయింది మేడం ధ్యానం చేయబట్టి అనంతపురంలో. గురు లాస్ట్ 2019 గురు పౌర్ణమి నాటించి స్టార్ట్ చేసినాను మేడం నేను. మరి ధ్యానం అసలు మీకు ఎందుకు మొదలు పెట్టాలనిపించింది, ఎవరు చెప్పారు మీకు ముందుగా ధ్యానం గురించి? మేము బిజినెస్ చేస్తాం కదా, ఒక షాప్ వాళ్ళు 20 ఇయర్స్ నుంచి పత్రిజీ సార్ తో చాలా అనుసంధానం ఉంది వాళ్ళకు. వాళ్ళు నాకు నేను షాప్ సేల్స్ చేసే పోయినప్పుడు కర్పూరం వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు ఆయన, కేసే కృష్ణమూర్తి అనే.
అయితే మీకు ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ముందు ఎలా మొదలు పెట్టారు, ఆ తర్వాత ఎంతెంత సేపు ధ్యానం చేయడం పెంచుకుంటూ వచ్చారు? మేడం నేను ఫస్ట్ లో నేను ఒక 20 మినిట్స్ చేసేవాడిని, ఇప్పుడు బాగా 3 అవర్స్ చేస్తున్నాను మేడం నేను. మరి ధ్యానం వల్ల మీకు మానసిక ప్రశాంతత గానీ ఇలాంటి మార్పులు ఏమైనా కనిపించాయా మీకు? చాలా చాలా బాగా రియలైజేషన్ అయిపోయినా మేడం. నేను ముందు ఎలా ఉండేవాడినంటే గతంలో నేను చాలా ఇన్సిడెంట్స్ మేడం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను, అవి నేను తలుచుకొని బాధపడుతూ ఉండేవాడిని మేడం. వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని ఇప్పుడు చాలా చాలా రియలైజేషన్ అయిపోయాను మేడం. నా వాస్తవానికి నేనే కారకుడు, వాళ్ళు కాదు బాధ్యులు, నేనే బాధ్యుని నా కర్మకని చాలా తెలుసుకున్నాను, సత్యం తెలుసుకున్నాను మేడం. తెలుసుకున్నారు? అయితే మరి మీ కుటుంబ సభ్యులకి, మీ చుట్టుపక్కల ఉండే మీ మిత్రులకి అందరికి చెప్పారా ధ్యానం చేయండి, నేను ఇలా అనుభూతిని పొందాను? మా ఇంట్లో కూడా, మా ఇంట్లో మా అబ్బాయి అందరూ చేస్తాం మేడం, అందరు చాలా మందికి వాట్సాప్ లో షేర్ చేస్తాను, మన అందరివి బాలకృష్ణ సార్వి, పత్రి సార్వి వీడియోస్ అందరికి, ఫ్రెండ్స్ కి, షాప్ వాళ్ళకి అందరికి షేర్ చేస్తాను మేడం నేను. నిజంగా చాలా మంచి విషయం. మరి ఇలా అంటే మీకు మీ వృత్తి పరంగా కూడా మీకు ఏమైనా మార్పులు కనిపించాయా? అవును మేడం, నేను ముందు మెంటలీగా చాలా బాధపడుతూ ఉండేవాడిని మేడం, మనసులో చాలా బాధ, కోపము, ఆవేశము ఉండేది. ఇప్పుడు చాలా చాలా ఒక 50-70% వరకు తగ్గినది మేడం. ఓ, ఇంకా అప్పుడప్పుడు లైట్ గా వస్తూ ఉంటుంది గతం గురించి, కానీ అది కూడా పోగొట్టుకోవాలనే సంకల్పం గట్టిగా పెట్టుకున్నాను మేడం. సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చండి. అదే మేడం, ఇంకా కొంచెం లైట్ గా ఉంది మేడం, కొంచెం గతం గురించి కొంచెం సఫర్ అవుతున్నాను, ఆ రోజు అలా జరిగింది అనే ఒక సఫరింగ్ లో ఉన్నాను, అంటే 70% క్యూర్ అయింది మేడం. పర్లేదండి, మీకు ఆ 30% కూడా అతి త్వరలో క్యూర్ అవుతుంది. అంటే మీరు మళ్ళీ ఇప్పుడు ధ్యానం 3 గంటలు చేస్తున్నారు కాబట్టి మెల్లమెల్లగా ఇంకొక 2-3 మంత్స్కి అలాగా మీరు 100% మీరు అనుకున్నట్టు, మీరు ఎలా ఉంటే మీకు మంచిగా అనిపిస్తుందో అలానే మీరు ఉంటారు. నిజంగా ఇలా మీ అనుభూతిని పంచుకోవడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాగే మీరు ఎప్పుడు మా లైఫ్కి కాల్ చేసి మీరు ఇంకా ధ్యానానికి సంబంధించి, పత్రిక గారికి సంబంధించి మీరు చాలా విషయాలు మాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. ధన్యవాదాలండి. సో అదనమాట, మొత్తానికి నిజంగా ఆయన మాటల్లో ఆయన పొందిన మార్పుని, ఆయన జీవితంలో ఆయన పొందిన అనుభూతి నాకు చెప్తుంటే, మనం అనుకుంటాం కానీ ఆ అనుభూతి పొందిన వాళ్ళ మాటలు వింటుంటే ఇంకా ఇంకా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. సో అదనమాట, మీరు కూడా ధ్యానానికి సంబంధించి మీ అనుభూతుల్ని, పత్రిజీ గారితో మీకున్న ప్రయాణాన్ని మాతో పంచుకోవాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9494704516. ఈ నెంబర్కి కాల్ చేసి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్య మీరు మీ అనుభూతుల్ని మాతో పంచుకోవచ్చు. అలాగే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ త్రూ మీకు ధ్యానం ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. మీరు కనుక ఒక కంటిన్యూస్గా రోజు మన ఛానల్ చూస్తుంటే, మన ఛానల్లో రకరకాల ప్రోగ్రాంలు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ధ్యానం జరుగుతుంది, సో ఏ విధంగా కార్యక్రమం జరుగుతుంది, ఇలాంటి వార్తలన్నీ కనిపిస్తుంటాయి. అలాగే ధ్యానం గురించి పొందిన అనుభూతులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఒక 70, 80, 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వాళ్ళు పొందిన అనుభూతుల్ని మనతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ధ్యానానికి సంబంధించి మన జీవిత పరమార్థం గురించి, వీటన్నిటి గురించి కూడా బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మన మెడిటేషన్ ఛానల్ని ఫాలో అవుతుండి. మన యూట్యూబ్లో కూడా పత్రిజి గారి క్లాసెస్ ఉంటాయి. సో ధ్యానం మొదలుపెట్టే వాళ్ళైతే వాళ్ళు ఎటువంటి సందిగ్ధం లేకుండా మీరు ఆ క్లాసెస్ని చూసి మీరు ధ్యానం మొదలు పెట్టచ్చు, మొదలుపెట్టి మీరు కూడా ఆ అనుభూతిని పొందొచ్చు. అది అండ్ మామూలుగా జనరల్గా యూత్ ఎవరైతే ఉంటారో, యూత్ అనేవాళ్ళు చాలా తక్కువ ధ్యానం గురించి కాన్సన్ట్రేట్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. సో వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, వాళ్ళకే మనకి ధ్యానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన కెరియర్లో ఎదగడం అనేది, అలాగే చదువుకునే విద్యార్థులు అయితే బాగా చదువుకోవాలి, వాళ్ళు అనుకున్నట్టు ఉద్యోగం రావాలి, వాళ్ళు అనుకున్నట్టు జీవితంలో స్థిరపడాలి, ఇలాంటి లక్ష్యాలు కోరికలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఈ 15 నుంచి 25-30 సంవత్సరాలు ఈ వయసు ఏదైతే ఉంటుందో, ఆ వయసులోనే ఎక్కువ ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వడం, ఎక్కువ కోపడడం, అరవడం, ఎక్కువ మనం కాన్సన్ట్రేటెడ్గా పనిచేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ధ్యానం వల్ల వాళ్ళు చేసే పని, అంటే మామూలుగా చేస్తేనే ఈ వయసులో వాళ్ళు కొంచెం 1 లక్ష రూపాయలు జీతం సంపాదిస్తున్నారనో, లేకపోతే ఒక దగ్గర పని చేస్తున్నారని ఇలా ఉంటే, ఈ ధ్యానం వల్ల వాళ్ళని వాళ్ళు తెలుసుకొని అన్నీ కరెక్ట్గా పనిచేయడం వల్ల
వాళ్ళ జీవితంలో అది 100,000 రూపాయల 10,000 10 రూపాయల అది కాకుండా మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని అతి త్వరగా చేరుకోవడానికి ధ్యానం మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 1 గంట మీకు ఖాళీ దొరికినప్పుడు, మీరు ఎక్కడైతే మీరు ఖాళీగా ఉంటారో అక్కడ ఖాళీ దొరికినప్పుడు మీరు ధ్యానం చేయడం వల్ల మాత్రం మీ జీవితంలో చాలా పెద్ద పెద్ద మార్పులను చూస్తూ ఉండొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అలాగే నేను చెప్తున్నాను కదా, మహా అద్భుతం ఈ జీవితం, నిన్ను నువ్వు తెలుసుకుంటే. సో ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంటలకి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని చూసినప్పుడు మీరు మీ జీవితంలో ఎలా మెలగాలి, మీరు మీ జీవితంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేది మీకు ఎక్కువగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ని మనంతట మనం ఫేస్ చేయడం వేరు, ఎదుటి వాళ్ళు ఫేస్ చేస్తే దానికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నారు, ఏ స్టెప్ తీసుకొని వాళ్ళు డెస్టినేషన్కి రీచ్ అయ్యారు. సో ఇవన్నీ కూడా మన రామ లక్ష్మణుల గారు చాలా అద్భుతంగా చెప్పారు. చాలా అంటే చాలా. నిజంగా మీకు ఆ ప్రోగ్రాం చూసినప్పుడు ఒక మనిషి జీవితం ఇలా కూడా ఉంటుందా, ఓ ఇలా చేయొచ్చా, ఇంత పాజిటివ్ ఆరాన్ని పెంచుకోవచ్చా, ధ్యానం వల్ల ఇంత మారారా, ఇలాంటివి మీకు బోలెడన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం 9 గంటలకి మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మహా అద్భుతం ఈ జీవితం, నిన్ను నువ్వు తెలుసుకుంటే. సో అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్రోగ్రామ్ని. ఇప్పుడు మనతో మాట్లాడడానికి లాస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. హలో అమ్మ, చెప్పండి మీ పేరు. నా పేరు సుశీల. సుశీల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కేసముద్రం, వరంగల్ జిల్లా, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా. అవునా, ఏం చేస్తుంటారు సుశీల గారు? నాకు 60 సంవత్సరాలు, 15 సంవత్సరాల కాంటి చేస్తున్నాను. మరి 15 ఏళ్లలో మీకు ఎలా అనిపించింది ధ్యానం చేయడం? ధ్యానం చేయడం నాకు అంత ముందు ఎవరన్నా అనుకుంటే సికాకు అనిపించి, వారం 10 రోజులు సికాకు అనిపించేది. ధ్యానం చేయటం వల్ల ఎవరేమన్నా వాళ్ళు అనుకుని వాళ్ళది, నాకేం పట్టింపు ఉండదు. మరి మీ కుటుంబ సభ్యుల చేత కూడా ధ్యానం చేయిస్తున్నారా? మా కుటుంబ సభ్యులు అందరూ పెళ్లిలు అయినాయి, పిల్లలు చిన్నోళ్ళు పెళ్లిలు అయ్యి కాదు ఇంకేమో నేను చెప్తా. మీకు అన్న బాధలు అయి ఉంటే, నిద్ర పట్టకుంటే మీరు ధ్యానం చేయరంట. వాళ్ళు కూడా మామూలుగా చేస్తారు. నేను ఇట్లా అన్ని బుక్కులు చదువుతా, రామాయణం, భారతం, గీత, గీత పారాయణ, అన్ని బుక్కులు చదువుతా. పుస్తకాలు చదవడం నిజంగా చాలా మంచి విషయం అండి. మనం ధ్యానం వల్ల ఎంత నేర్చుకుంటామో పుస్తకాల నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకునే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. గీత పారాయణం లాక్కుడు చెప్తాడు కదా, ధ్యానం ఎక్కువ చేయాలి అది ఇది అని. అది అది ఇదే నేను ధ్యానం 10-15 సంవత్సరాలు అయితే చేయబట్టి. ఓకే, మరి పత్రిజీ గారు క్లాసులు కూడా వింటుంటారా మీరు? మాకు ఇంతకుముందు ఈ ఛానల్ రాలే, ఈ 2 రోజుల కానీ చెప్తాను. ఆ ఛానల్ అంటే నేను ఏది చూడకుండా, ఆ ఛానల్ అంటే నాకు ఇష్టం. పత్రిజీ స్వామి పోయిన జన్మల కృష్ణులు అవుతారు అనిపిస్తుంది నాకు. అలానే మీరు ఇంకా అంటే ఇలా రోజు ధ్యానం చేస్తూ మీకు ఎటువంటి అనారోగ్యం కలగకుండా మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని, అలాగే మీరు ఇలా లైవ్కి కాల్ చేసి మీ అనుభవాలను మాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సో అదనమాట, నిజంగా 15-20 ఏళ్ళ ధ్యానం చేశారు అంటే వాళ్ళ అనుభవం వర్ణనాతీతం. ఎంత చెప్పినా, ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తూ ఉంటుంది. సో చూశారు కదండి, ఇది ఇవాళ మన దట్ ఈస్ పత్రిజీ లైవ్ కార్యక్రమం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.